Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sujana Chowdhury ki BJP shock. Shokas notice ready. Rajya Sabha sabhyudu, Kendra Maji Mantri Sujana Chowdhury ki BJP shock ichindi. Telugudesam party nunchi BJP chetanni puchukunna tarvata ayanaku tolisariga partylo eduru deppa tagilinattu kanipistondi. ఆయనకు పార్టీలో ప్రతికూల వాతావరణం ఏర్పడిందనే సంకేతాలు అందాయి. సుజనా చౌదరి, లంకా దినకర్ వంటి కొందరు టీడీపీ నుంచి వచ్చిన నాయకులు తాము ఏం చెబితే అది సాగుతుందనే వ్యవహారానికి బీజేపీ నేతలు చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులు కావడం, ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో ఏపీ బీజేపీ నాయకులు సుజనా చౌదరికి కాస్త గట్టిగానే జలకిచ్చారు. అమరావతి తరలింపు వ్యవహారంపై సుజనా చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు బహిరంగంగానే తప్పుపట్టారు. సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవేనని తెలిసి చెప్పారు. సుజనా చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు ఏపీ బీజేపీ శాఖ అధికారికంగా ట్వీట్ చేసింది. రాజధాని తరలింపు వ్యవహారం కేంద్ర పరిధిలో ఉందంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని స్పష్టం చేశారు. రాజధాని నగరాన్ని ఇప్పుడున్న అమరావతి ప్రాంతంలోనే కొనసాగించాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమేనని ఏపీ బీజేపీ నాయకులు వివరణ ఇచ్చారు. రాష్ట్ర రాజధానిని ఎక్కడ నిర్ధారించాలనేది కేంద్రం పరిధిలో లేదని పునరుద్ఘాటించారు. అమరావతి కేంద్రం పరిధిలో ఉందంటూ సుజనా చౌదరి చేసిన ప్రకటనతో సంబంధం లేదని అన్నారు. ఇదిలా ఉంటే సోము వీర్రాజు ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. తనను పార్టీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీ అంతర్గత విషయాలను ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు చెప్తున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని సోము వీర్రాజు ఈ సందర్భంగా రామ్ మాధవ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అమరావతిపై ప్రజల్ని గందరగోళానికి గురి చేసేలా సుజనా చౌదరి వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు బీజేపీ సీనియర్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా ఆయన స్పందిస్తున్నారని, దీనివల్ల ప్రజల్లో బీజేపీపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని విశ్వసిస్తున్నారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలనే విషయాన్ని బీజేపీ ముందు నుంచి బలపరుస్తూ వస్తోందని, అదే సమయంలో సుజనా చౌదరి వంటి టీడీపీ నుంచి వచ్చిన నాయకులు దాన్ని తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేస్తుండటం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతారని అంటున్నారు. ఈ పరిస్థితి కల్పించడానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న సుజనా చౌదరికి పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధికి చెందిందేనంటూ సోము వీర్రాజు ప్రకటన చేసిన వెంటనే దాన్ని తప్పుపట్టేలా సుజనా చౌదరి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాజధాని అంశం, మూడు రాజధానులపై భిన్న స్వరాన్ని వినిపిస్తున్న సుజనా చౌదరి నుంచి బీజేపీ అధిష్టానం వివరణ కోరే ప్రయత్నం చేయవచ్చని తెలుస్తోంది.